విద్యార్థులు, ఈరోజు మీకు తెలుగు వ్యాకరణం భాషా భాగాలలో క్రియ అనేది తెలియజేస్తాను. ఓకేనా? మీకు తెలుగు వ్యాకరణం, తెలుగు చక్కగా రాయాలి అంటే, చదవాలి అంటే మీకు వ్యాకరణం వచ్చి ఉండాలి. అవి భాషా భాగాలు ముఖ్యంగా వచ్చి ఉండాలి. భాషా భాగాల్లో ఇంతవరకు మీరు నామవాచకం, విశేషణం, ఇంకా సర్వనామం నేర్చుకున్నారు. ఇప్పుడు మీకు క్రియ, ఈరోజు క్రియను తెలియజేస్తాను. ఓకేనా? క్రియ అనేది మీకు ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. క్రియ అంటే ఏమిటి అంటే, మీకు పనులను తెలియజేసేది క్రియ అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక డెఫినేషన్ చూపిస్తాను. పనులను, స్థితులను తెలియచేయు పదాలను క్రియ అంటారు. అంటే పనులు కానీ స్థితులు కానీ తెలియజేసే పదాలను మాత్రమే క్రియ అని మనం చెప్పవచ్చు అంటూ ఉంటాము. అంటే ప్రతి పని, ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది క్రియ అంటే ఏంటి అంటే, ఏ పనినైనా తెలియజేసే పదమే క్రియ అని అంటాము. ఇంకా ఇక్కడ మనకు కొన్ని క్రియ పదాలు చూద్దాం. ఏ విధంగా ఉంటాయో ఆ క్రియ పదాలు అనేవి ఇక్కడ చూద్దాము. పని, ఏ పని అయినా అది క్రియ పదమే, ప్రతి పని కూడా. అయితే ఇక్కడ కొన్ని క్రియాపదాలు చూపిస్తాను. వచ్చారు, వాళ్ళు వచ్చారు అనేది క్రియాపదము. ఇంకా రాశారు, రాశారు అనేది కూడా ఒక క్రియాపదం. పని కదా, రాయడం అనేది ఒక పని. తిన్నారు, తినడం కూడా ఒక పనియే. కావున పని తెలియజేసే పదం ఇది క్రియ. వెళ్ళారు, వెళ్ళడం కూడా ఒక పని. అందుకని వెళ్ళారు అనేది ఒక క్రియాపదము. చూశాను, చూశాను అనేది కూడా, చూడడం కూడా ఒక పనియే. కావున చూశాను అనేది క్రియాపదం. చేశాను, చేశాను అంటే మనం పని చేస్తూ ఉంటాం కదా, అది కూడా క్రియాపదమే. వండాను, వండడము, వంట కూడా క్రియాపదమే. అంటే పని, ప్రతి పని క్రియ. విన్నాను, వినడం కూడా పని, అది కూడా క్రియనే. ఏడ్చింది, చూడండి, ఏడవడం కూడా ఒక పని, అందుకని అది కూడా ఒక క్రియాపదమే. పెట్టింది, పెట్టడం కూడా ఒక పని, కావున అది క్రియాపదము. కొన్నాడు, చూడండి, కొనడం కూడా ఒక పని, కావున అది క్రియాపదము. పడ్డాడు, పడడం కూడా ఒక క్రియాపదమే. అంటే పని కాబట్టి క్రియాపదమే. అర్థమైందా? ఇప్పటికి మీరు క్రియాపదము పదాలు ఏ విధంగా ఉంటాయో అర్థమై ఉంటుంది కదా. క్రియాపదాల ద్వారా కొన్ని వాక్యాలు ఏ విధంగా రాయవచ్చో ఇప్పుడు మీరు చూడండి. క్రియాపదాలను ఉపయోగిస్తూ ఒక వాక్యంలో క్రియ ఏ విధంగా మనము ఉపయోగించాలి అనేది మీరు వాక్యాలను చూస్తే తెలుస్తుంది. అయితే కొన్ని ఇక్కడ వాక్యాలను మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఒకటవ వాక్యం చూద్దాము. రాజా బడికి వెళ్ళాడు. ఇక్కడ చూడండి, రాజా బడికి వెళ్ళాడు. ఇందులో పని ఏంటి? వెళ్ళాడు అనేది పని, అంటే అది క్రియ అని చెప్పవచ్చు. కావున ఈ వాక్యంలో వెళ్ళాడు అనేది క్రియ అవుతుంది. గిరి పాఠము చదివాడు. చూడండి, గిరి పాఠము చదివాడు అంటే ఇక్కడ చదివాడు అనేది పని, కావున అది ఏంటి? క్రియాపదము. ప్రతి పని క్రియ అనుకున్నాం కదా. ఇందులో గిరి పాఠము చదివాడు అంటే ఇందులో పని ఏంటి? చదివాడు, కావున అది క్రియాపదము. ఇంకా తర్వాత ఇంకొకటి చూద్దామా. రాగిణి పాట పాడుతున్నది. ఇక్కడ ఇందులో పని ఏంటి? పాడుతున్నది అనేది పని, కావున ఇక్కడ క్రియాపదం అనేది పాడుతున్నది అనేది క్రియాపదం అవుతుంది. రాగిణి పాడుతున్నది కాబట్టి క్రియాపదము పాడుతున్నది. అమ్మమ్మ కూర వండుతుంది. ఇక్కడ చూడండి, అమ్మమ్మ కూర వండుతుంది. ఇక్కడ పని ఏంటి? వండుతుంది పని, కావున క్రియాపదం ఏంటి? ఇందులో వండుతుంది అనేది క్రియాపదం అవుతుంది. అర్థమవుతుందా విద్యార్థులు? క్రియాపదాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. క్రియలు రెండు రకాలు. మరి ఈ క్రియలు రెండు రకాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ మీకు పరిచయం చేయడం జరుగుతుంది. రెండు రకాల క్రియలను కూడా శ్రద్ధగా గ్రహించండి. ఒకటవది చూద్దామా. ఒకటవది సమాపక క్రియ. అంటే ఒక పనిని పూర్తయినట్లు తెలియజేసేది సమాపక క్రియ. అంటే వాక్యం యొక్క పూర్తి అర్థాన్ని
తెలియజేసేదే సమాపక క్రియ. పనిని పూర్తయినట్లు మరియు వాక్యాన్ని కూడా పూర్తి అర్థవంతంగా ఉండే క్రియ ఉంటే అది సమాపక క్రియ అవుతుంది. రెండవది అసమాపక క్రియ. అంటే అసమాపక క్రియ అంటే పని పూర్తి కాని క్రియ. అంటే ఒక వాక్యము అసంపూర్తిగా ఉంటే దానిని అసమాపక క్రియ, అందులో వచ్చే క్రియను అసమాపక క్రియ అంటాము. వాక్యాన్ని అసంపూర్తిగా ఉన్నప్పుడు వచ్చే క్రియను అసమాపక క్రియ. ఇక్కడ పదాలు చూద్దాము. చదివింది, ఇక్కడ పని పూర్తయింది, చదివింది అనేది సమాపక క్రియ. అక్కడ పని పూర్తి అయిపోయినట్లుగా చెప్తుంది కాబట్టి అది సమాపక క్రియ అవుతుంది. మరి దీనికి అసమాపక క్రియ ఏంటి? చదివి. ఏం జరిగింది? చదివి అన్నాము. చదివింది పూర్తయింది, చదివి అనేది పూర్తి కాలే, చదివి తర్వాత ఏం జరిగిందో తెలియదు, కావున అది అసమాపక క్రియ అవుతుంది. పోయాడు, పోయాడు అనేది పూర్తిగా మనకు అర్థాన్ని తెలియజేస్తుంది, కావున అది సమాపక క్రియ అవుతుంది. మరి ఈ పోయాడు అనేదానికి అసమాపక క్రియ ఏంటో చూద్దామా. పోయి, ఏం జరిగిందో తెలియదు, పోయి, పోయి అనేది అక్కడ అసంపూర్తిగా ఉంది కాబట్టి దీనిని అసమాపక క్రియ అంటాము. అర్థమవుతుందా విద్యార్థులు? ఇక్కడ ఇంకొకటి చూద్దామా. తిన్నాము, తిన్నాము అంటే కంప్లీట్ అయిపోయింది, పని పూర్తయినట్లుగా తెలియజేస్తుంది కాబట్టి ఇది సమాపక క్రియ. దీనికి అసమాపక క్రియ ఏంటో చూద్దామా. తిని, చూడండి తిని ఏం జరిగిందో తెలియదు, ఇక్కడ పూర్తి కాలే, తిన్నాము పూర్తి, తిని అంటే తిని ఏం జరిగిందో తెలియదు తర్వాత అట్లా, అందుకని ఇక్కడ తిని అనేది అసమాపక క్రియ. వచ్చారు, వచ్చారు అనేది అక్కడికి పూర్తిగా అయిపోయింది, వచ్చారు కంప్లీట్ అయింది కాబట్టి అది సమాపక క్రియ. మరి ఇక్కడ ఈ వచ్చారుకు అసమాపక క్రియ ఏంటో చూద్దామా. వచ్చి, చూడండి వచ్చారు, వచ్చి అంటే తర్వాత ఇంకా మిగిలింది ఏంటో, వచ్చి ఏం జరిగిందో తెలియదు అట్లా, ఇక్కడ వచ్చారు అంటే వచ్చారు అయిపోయింది అట్లా. అందువల్ల సమాపక అసమాపక క్రియలు అనేవి ఈ విధంగా భేదాలు ఉంటాయి. వీటి ఇప్పుడు ఈ సమాపక అసమాపక క్రియలతోటి మనము కొన్ని వాక్యాలు ఇక్కడ చూద్దాము. అంటే వాక్యాలలో ఏ విధంగా సమాపక క్రియలు వస్తాయి, అసమాపక క్రియలు వస్తాయి, ఏ విధంగా గుర్తుపట్టాలి అనేది చూద్దాము. ఒక వాక్యం చూద్దాము. ఆమె బజారుకు వెళ్ళి వచ్చింది. చూడండి ఆమె బజారుకు వెళ్ళి వచ్చింది. ఇక్కడ పూర్తి అయినట్లు తెలియజేసేది ఏంటిది? వచ్చింది అనేది పూర్తి. వెళ్ళి అనేది అసంపూర్తిగా ఉంది. చూడండి వెళ్ళి, వెళ్ళి అనేది అక్కడ పూర్తి కాలే, అసంపూర్తిగా ఉండడం వలన అది అసమాపక క్రియ. వచ్చింది అనేది సమాపక క్రియ. ఇంకో రెండవది చూద్దామా. పాప కింద పడి ఏడ్చింది. అంటే ఇక్కడ చూడండి పూర్తిగా సంపూర్తిగా సంపూర్ణంగా ఉన్న క్రియ ఏంటి? ఇక్కడ ఏడ్చింది అనేది సంపూర్తిగా తెలియజేస్తుంది. పడి అనేది అసంపూర్ణంగా ఉంది, కావున పడి అనేది అసమాపక క్రియ, ఏడ్చింది సమాపక క్రియ. రవి టీవీ చూస్తూ తింటున్నాడు. ఇక్కడ చూడండి రవి టీవీ చూస్తూ తింటున్నాడు. ఇక్కడ సంపూర్తిగా ఉన్న క్రియ ఏంటి? తింటున్నాడు అనేది సమాపక క్రియ. చూస్తూ అది అసంపూర్తిగా ఉంది, కావున ఇది అసమాపక క్రియ అనేది చూస్తూ అసమాపక క్రియ అవుతుంది. లక్ష్మి పాడుతూ ఆడుతుంది. లక్ష్మి పాడుతూ ఆడుతుంది. ఇక్కడ చూడండి ఆడుతుంది అనేది సంపూర్తిగా ఉంది క్రియ, కావున అది సమాపక క్రియ. పాడుతూ, పాడుతూ అనేది పూర్తి కాలేదు, కావున అది అసమాపక క్రియ అవుతుంది. ఇంకా కొన్ని వాక్యాలు చూద్దాము. పిల్లలు రాస్తూ చదువుతున్నారు. పిల్లలు రాస్తూ చదువుతున్నారు, చదువుతున్నారు అనేది అక్కడ పూర్తి అర్థాన్ని తెలియజేస్తుంది అర్థవంతంగా, కాబట్టి అది సమాపక క్రియ. రాస్తూ అనేది ఇంకా తర్వాత మిగిలి ఉంది, కావున అది అసమాపక క్రియ అవుతుంది. అర్థమవుతుందా విద్యార్థులు? సీత పద్యం చదివి రాసింది. చూడండి సీత పద్యం చదివి రాసింది. ఇక్కడ రాసింది అనేది సంపూర్తిగా తెలియజేస్తుంది కాబట్టి సమాపక క్రియ. చదివి అనేది పూర్తి కాలేదు, కావున ఇది అసమాపక క్రియ అవుతుంది. తాతయ్య రైలు ఎక్కి వచ్చాడు. చూడండి తాతయ్య రైలు ఎక్కి వచ్చాడు. వచ్చాడు అనేది సంపూర్ణంగా ఉంది, కావున అది సమాపక క్రియ. ఎక్కి అనేది అసంపూర్తిగా ఉంది కాబట్టి అది అసమాపక క్రియ అవుతుంది.
ఇంకా ఒక వాక్యం చూద్దామా విద్యార్థులు? నాన్న బజారుకు వెళ్ళి సరుకులు తెచ్చారు. నాన్న బజారుకు వెళ్ళి సరుకులు తెచ్చారు. చూడండి, నాన్న బజారుకు వెళ్ళి అసంపూర్తిగా ఉంది, కావున అది అసమాపక్రియ. తెచ్చారు ఇక్కడ సంపూర్తిగా తెలియజేస్తుంది, కావున ఇది సమాపక క్రియ అవుతుంది. ఇంకా ఈరోజు మీకోసం ఒక పొడుపు కథ, విద్యార్థులు వినండి, చూడండి, చూసి ఆ జవాబు కోసం ఆలోచించండి. ఇంటి రంగు ఎరుపు, దాని లోపల తెలుపు, తెలుపులో నల్లని చీమలు, ఏమిటి? ఇంటి రంగు ఎరుపు, దాని లోపల తెలుపు, తెలుపులో నల్లని చీమలు, ఏమిటి? ఆలోచించండి. నేనే చెప్పనా విద్యార్థులు? చెప్పాలా? యాపిల్. ఓకేనా? అర్థమైందా?